వెల్కమ్ టు పొలిటికల్ ట్రీ నేను మీ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డారు శ్రీలంకతో సిరీస్లో ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కారులో న్యూఢిల్లీలోని రూకీ ఏరియాకి బయలుదేరాడు వేగంగా దూసుకెళ్తున్న కారు రోడ్డు డివైడర్ను కొట్టింది ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం ఈ సమయంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారులో నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి అయితే సరైన సమయానికి కారణం నుంచి రిషబ్ పంత్ బయటపడడంతో వెను ప్రమాదం తప్పింది అయితే ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు వెన్నుముకకి కాళ్లకు గాయాలయ్యాయి రిషబ్ పంత్ని గుర్తించిన అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఢిల్లీ సమీపంలో ఉన్న సాక్ష్యం ఆసుపత్రిలో జాయిన్ చేశారు తాత్కాలిక చికిత్స తర్వాత అతన్ని డెహ్రాడౌన్కి తరలించారు ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది ఘటన జరిగిన సమయంలో తను మెర్సిడీస్ బెంజ్ కార్ను పంతే నడుపుతున్నట్లు సమాచారం న్యూ ఇయర్కి తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని సమాచారం ఇవ్వకుండా రిషబ్ పంత్ వచ్చినట్లుగా తెలుస్తోంది పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ గురైంది అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాళ్లు స్టార్ ప్లేయర్లు రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు రెండో టెస్ట్లో అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడిన పంత్ త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు అయితే పరిమితి ఓవర్ల క్రెడిట్తో గత కొంతకాలంగా విఫలమవుతున్న పంత్పై బీసీసీఐ వేటు వేసింది అతను మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడని ఎన్సీఏలో పదిహేను రోజుల పాటు గడపాలని ఆదేశించింది బంగ్లాదేశ్ పర్యటన అనంతరం దుబాయ్ వెళ్లిన రిషబ్ పంత్ అక్కడ టీమిండియా మాజీ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు ఆ వేడుకల అనంతరం స్వదేశానికి పయనమయ్యాడు తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన రాక గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ సుమారు ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ ప్రమాదంతో ఊహించని షాక్ తగిలింది తమ ప్రధాన ఆటగాడు కెప్టెన్ అయిన పంత్ సేవలను కోల్పోవడంతో ఆ జట్టు బలహీనంగా మారనుంది ఇక జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ భారత్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చాడు రిషబ్ పంత్ ప్రాణాలకేమీ ప్రమాదం లేదని అతను త్వరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్థిస్తున్నట్లుగా ట్వీట్ చేశాడు